హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ పదిహేడున నాగరాజారెడ్డి లలిత దంపతులకు చిత్తూరు జిల్లా బాకరావుపేటలో శ్రీ లతారెడ్డి అలియాస్ రోజా జన్మించారు రోజా గారికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు రోజారెడ్డి నాన్నగారు నాగరాజా గారు సారథి స్టూడియోలో పనిచేసేవారు అందువలన వీరి కుటుంబం హైదరాబాదులోనే ఉండేది కానీ రోజా గారు తిరుపతిలో ఉన్న పద్మాలయ మహిళా యూనివర్సిటీలో డిగ్రీ చదివారు కాలేజీకి బంకు కొట్టి స్నేహితులతో సినిమాలు విపరీతంగా చూసేవారు రోజా గారు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు టీడీపీ ఎంపీ శివప్రసాద్ గారు ప్రేమ తపస్సు సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి జోడీ కోసం పద్మావతి యూనివర్సిటీకి వచ్చి ఆల్బంలో ఉన్న రోజాగారి పిక్స్ చూసి ఆమెని సెలెక్ట్ చేశారట అయితే రోజాగారికి నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆమె నాన్నగారికి విషయం చెప్పారు ఆయన వెంటనే శివప్రసాద్ అంటే ఎవరో కాదమ్మా నా స్నేహితుడే నేనెలాగూ ఇన్నాళ్ళు ఎదగలేకపోయాను నీకు ఒక అవకాశం వచ్చింది కనీసం నా కూతురైన ఒక సినిమాలో హీరోయిన్ చేసిందని గర్వంగా ఫీల్ అవుతా నా కోసం ఈ ఒక్క సినిమా చెయ్యి తల్లి అని రిక్వెస్ట్ చేస్తే ఎంతో ఇష్టమైన తన తండ్రి కోసం ఈ ఒక్క సినిమా చేస్తానని ప్రేమ తపస్సు సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారు రోజా ఈ సినిమా సమయంలోనే చాంబరుతి అనే సినిమాలో హీరోయిన్ కోసం తమిళ దర్శకుడు సెలవుమణి రోజా గారి ఫొటోస్ చూసి ఈమెని సెలెక్ట్ చేయడం జరిగింది ప్రేమ తపస్సు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలైలో విడుదలయ్యాక ఈ సినిమా ఘన విజయం సాధించింది ఆ తర్వాత తమిళంలో చాంబరుతిలో ప్రశాంతికి జోడీగా నటించే అవకాశం ఇచ్చారు సెలవమణి గారు ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ నుంచే సెలవమణి రోజాను ప్రేమించడం మొదలుపెట్టాడు రోజా గారికి కూడా మొదట ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం ఉండేదట ఆ విధంగా ఆమె కోరిక కూడా తీరింది దాంతో ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటూనే సినిమాలు చేసుకునేవారు రోజా గారు సీతారత్నం గారి అబ్బాయి బొబ్బులి సింహం భైరవ దీపం వంటి అద్భుతమైన సినిమాలు చేసి ఇటు తెలుగులోను అటు తమిళములోను మంచి హీరోయిన్గా ఎదిగారు డైరెక్టర్ భారతీరాజు గారు శ్రీలతగా ఉన్న తన పేరుని రోజాగా మార్చారు ఆ తర్వాత సెలవమణి గారు పెళ్లి చేసుకుందామని చెప్పారు ఆవిడ కూడా సరేనని చెప్పి తన అన్నయ్యల్ని సెటిల్ చేసిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని ఒక కండిషన్ పెట్టారు దానికి సెలవుమని గారు కూడా ఒప్పుకున్నారు రోజా గారు తను సమరం అనే సినిమాతో సంపాదించిన డబ్బుతో తన అన్నయ్యల్ని నిర్మాతగా మార్చింది కానీ ఈ సినిమాతో వాళ్ళ అంచనాలు తలక్రిందులై ఆ సినిమా అట్ర ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా బాగా నష్టపోయారు ఎలాగైనా తన డబ్బుల్ని సంపాదించి తన అన్నయ్యల్ని సెటిల్ చేయాలని మరికొన్ని సినిమాలు చేశారు రోజా గారు దీంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది మొత్తానికి పది సంవత్సరాలలో మూడు షిఫ్ట్లు చేస్తూ వంద సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగి తన అన్నయ్యల్ని సెటిల్ చేసి తను రెండు వేల రెండు ఆగస్టు పదిన నాలుగు వేల మంది అతిథులు పిలిపించి అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీనివాసుడి సన్నిధిలో సెలవుమని వివాహమాడారు రోజాగారు వీరికి ఒక పాప అనుసుమాలిక కొడుకు కృష్ణ కౌశిక్ జన్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తనని సినిమా పరిశ్రమకి పరిచయం చేసిన శివప్రసాద్ గారు తిరుపతిలో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయడంతో రోజాగారిని కూడా తనతో పాటు రమ్మన్నారు సరే రాజకీయ రంగం కొత్తగా ఉంటుందని ఆయనతో పాటు వెళ్ళి బాగా మాట్లాడింది ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చి ఆయన రోజాని పొగిడి నీలాంటి అమ్మాయిలు తెలుగుదేశం పార్టీకి అవసరమని ఆహ్వానించి రెండు వేల నాలుగులో నగరీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు తనకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఇష్టం లేక ఆమె తన భర్తకి విషయం చెప్పింది ఆయన ఎవరికి రాని అవకాశం నీకు వచ్చింది అలాంటి అవకాశాన్ని వదులుకోవడమేందుకు ప్రజలకి సేవ చేసే సదావకాశం టీడీపీ తరపున చెయ్యని చెప్పారు పైగా చంద్రబాబు ఇంటర్నేషనల్ లో మంచి పేరున్న నాయకుడు అలాంటి నాయకుడు ఆఫర్ చేస్తే కాదనకూడదు అని కూడా చెప్పారు రెండు వేల నాలుగులో నగరి నుంచి పోటీ చేశారు రోజా గారు కానీ ఆ ఎన్నికల్లో చంగారెడ్డి గారి చేతిలో రోజాగారు ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అయినా సరే ఆమె బాధపడకుండా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కోసం అహర్నిసులు కష్టపడ్డారు ప్రజల్లో ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిడుతూ ఎండనక వాననక బెల్ట్ షాపులపై వీర విహంగం చేసి రెండు వేల తొమ్మిదిలో నగరి నుంచి కాకుండా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నారు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం ప్రజల కోసం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పోరాడితే చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేయమనడం తెలుగుదేశం నాయకులు కూడా సపోర్టు చేయకపోవడంతో ఆ ఎన్నికల్లో కూడా రోజా గారు గల్లా అరుణ్ కుమారి చేతిలో పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయారు తెలుగుదేశం నాయకులు పద్ధతి చంద్రబాబు పద్ధతి నచ్చక టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు రోజా గారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సంప్రదించి కాంగ్రెస్లోకి వెళ్ళారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో వైఎస్ గారు మరణించడంతో ఒక సంవత్సరం పాటు రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలు చేసుకున్నారు రెండు వేల పదకొండులో వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో జగన్తో కలిసి పనిచేశారు రోజా గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రస్థాయి నాయకురాలు అయ్యారు నగర నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు ఈసారి తన ప్రత్యర్థి గాలి ముద్దు నాయుడు మీద స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు కానీ వైసీపీకి కేవలం అరవై ఏడు సీట్లు మాత్రమే రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది దాంతో తెలుగుదేశం నాయకులు కొందరు రోజాని ఆంటీ అని ఐరన్ లెగ్ అని తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఇది సహించని ఆమె అసెంబ్లీలో తెలుగుదేశం నాయకుల మీద ధీటుగా విమర్శించి టీడీపీ నాయకులకి తన కాలును చూపించింది చంద్రబాబును డ్రామా సీఎం అని చేతగాని సీఎం అని విమర్శించింది పీతల సుజాత గారి మీద వ్యక్తిగత కామెంట్స్ చేసింది టీడీపీ వాళ్ళు నన్ను వ్యక్తిగత కామెంట్ చేయడం వల్లే నేను కూడా అలా చేశానని రోజే ప్రతి విమర్శ చేశారు అలా కామెంట్ చేయడం వలన టీడీపీ స్పీకర్ కోడెలి శివప్రసాద్తో చంద్రబాబు సస్పెండ్ చేయించాడు రోజాని తర్వాత ఆవిడ న్యాయ పోరాటం చేశారు ఒకసారి అసెంబ్లీ ఆవరణలో కనిపించడంతో మార్షల్ ఆర్ట్స్తో అసెంబ్లీ నుంచి ఈడ్చికెళ్లి తీసుకెళ్లడంతో తప్పి పడిపోయారు తర్వాత విజయవాడ నేషనల్ ఉమెన్స్ మీటింగ్ వచ్చినప్పుడు గొడవ చేయడానికే వస్తుందని తన గన్మెన్స్ను తప్పించి అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు టీడీపీ ప్రభుత్వం వారు అలా టీడీపీ మీద అలు పెరిగిన పోరాటాలు చేసి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో తన ప్రత్యర్థి గాలి కృష్ణం నాయుడు గారు కేర్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అతన్ని చూడడానికి వెళ్ళారు రోజా గారు ఆమె వ్యక్తిని వ్యక్తిగతంగాను పార్టీని వ్యవస్థగానూ చూస్తారు ఆమె ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేయరు అని ఆ రోజు నిరూపణ అయ్యింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో నగరం నుంచి వైసీపీ తరపున గాలి ముద్దు కృష్ణం నాయుడు తనయుడి మీద పోటీ చేసి గెలిచారు తనని ఐరన్ లెగ్ నోళ్ళని మూయించి మూఢనమ్మకాల మీద కూడా గెలిచిన ధీర వనిత రోజా గారు తన సేవలకి మెచ్చిన జగన్ మంత్రి పదవి కూడా ఇస్తారని ఆశించారు కానీ మొదటి విడతలో రాలేదు కానీ రెండో విడతలో ఆమె అనుకున్నట్లే మంత్రి పదవి ఇచ్చి ఆమెకు పార్టీలో ప్రేమకు స్థానాన్ని కట్టబెట్టారు జగన్ గారు అలాగే రెండు వేల పదమూడులో మొదలైన మల్లెమాలవారి జబర్దస్త్లో నవ్వులు జడ్జీగా మంచి పేరు సంపాదించుకున్నారు రోజా గారు జబర్దస్తు మోడ్రన్ మహాలక్ష్మి వంటి షోలతో టీవీ రంగంలో ఎంట్రీ ఇచ్చి ఆ షోలకి వన్నీ తెచ్చారామే అలాగే జీ తెలుగులో బతుకు బండి జెమ్నీలో రచ్చబండి వంటి షోలులో అమ్మాయిలకి జరిగే అన్యాయాలు విని తన కంటతడి పెట్టిన సందర్భాలు కోకొల్లలు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి వాళ్ళను కలపడానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే గారు జబర్దస్త్కి వెళ్ళినా బతుకు జట్కా బండికి వెళ్ళినా లేకపోతే మరే ఇతర షోలకి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా చింటూ కనిపించేవాడు చింటూ ఇంకా జబర్దస్త్ స్టేజ్ పైన అయితే ఇంకా ఆమె పక్కనే ఆయన ఆయనకు ఒక చైర్ వేసేవాళ్ళు ఈ తర్వాత వీళ్ళిద్దరు సంబంధం ఏంటి ఎందుకు ప్రతిరోజు చింటూ వస్తాడు ఎక్కడికి గారు ఉంటే అక్కడ ఎందుకు చింటూ వస్తాడు అనే విషయంపై చాలామందికి చాలా అనుమానాలు ఉన్నా ఆ సంబంధం గురించి ఎవరికి తెలియదు అయితే చింటూకి ఒక ఫార్చునర్ కారు అలాగే పది లక్షలు విలువ చేసే ఒక బైక్ కూడా గారు కొనిచ్చారని యూనిట్ వారు చెప్తుంటారు అక్కడ షూటింగ్లో ఉన్న వాళ్ళు అది ఎంతవరకు నిజమనేది కూడా తెలియదు కాకపోతే చింటూ ఖచ్చితంగా జబర్దస్త్ బతుకు చెట్టుకోబండి ఆ యొక్క మిగతా షోలకి ఎక్కడ ఎక్కడున్నా కూడా రోజాగారి పక్కన కనిపించేవాడు అది మాత్రం అందరు చెప్తారు కొన్ని జబర్దస్సు మనం ఎపిసోడ్లు చూస్తే పక్కనే చింటూ కూడా కనిపిస్తాడు కొన్ని ఎపిసోడ్లో అది మనం క్లియర్గా గమనిస్తే తెలుస్తుంది ఇప్పుడు వైసీపీలో ఆమె ఒక మంచి లేడీ నాయకురాలిగా ఎదుగుతూ ఉన్నారు మూడోసారి కూడా ఆమె నగరి నుంచి గెలవాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బాగట్ ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం